తెలుగు పాఠ్యపుస్తకం నుంచి ఉపవాచకం ఉన్నటువంటి రామాయణం నుండి రెండవ కాండమైనటువంటి కదా అయోధ్య కాండం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయోధ్య కాండం కదా, మరి ఇంతకుముందు క్లాస్లో మొదటి కాండమైనటువంటి బాలకాండ గురించి మనం పూర్తిగా చూసుకోవడం జరిగింది కదా. మరి ఈరోజు కదా రెండవ కాండం వచ్చేసి అయోధ్య కాండం గురించి మనం ఇప్పుడు చూద్దాం కదా. మీ యొక్క పాఠ్య పుస్తకం నుంచి పేజ్ నెంబర్ 140వ పేజ్ నెంబర్ ఆ యొక్క 140వ పేజ్ నెంబర్లో ఈ యొక్క అయోధ్య కాండం అనేది ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది కదా. మీ యొక్క పాఠ్య పుస్తకాన్ని ముందు పెట్టుకుని ఈ యొక్క పాఠం వినాలి. 11 విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే, మరి ఈ యొక్క పాఠం వినేటప్పుడు మీ యొక్క పాఠ్య పుస్తకాన్ని ముందు పెట్టుకొని కదా నేను ఎలా చదువుతున్నానో గమనించాలి కదా. మీరు కూడా చదవడం నేర్చుకోవాలి కదా. మరి నేను చదువుతున్నప్పుడు ప్రతి పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు కదా మరి మీ యొక్క వేలును పెడుతూ చూస్తూ గమనించుకుంటూ ఉంటే నేను ఎలా చదువుతున్నానో మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. దాని తర్వాత మీరు కూడా చదవడం ప్రయత్నం కూడా చేయాలి కదా. చూద్దాం మనము మొదటి కాండం కదా పూర్తిగా మనం చూసుకోవడం జరిగింది కదా. మరి రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు కూడా వివాహం కూడా పెళ్లి కూడా కావడం కూడా జరిగింది. అంతవరకు మనము చూసుకోవడం కూడా జరిగింది కదా. మరి ఇప్పుడు అయోధ్య కాండం మనం ఇప్పుడు చూద్దాం కదా. చూద్దాం మొదటి పారాగ్రాఫ్ పేజ్ నెంబర్ 140వ పేజ్ నెంబర్లో మొదటి పారాగ్రాఫ్ మనం ఇప్పుడు చూద్దాం. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ, వారిని తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులుగా భావించాడు కదా. దశరథ మహారాజు గారికి మరి తన యొక్క పుత్రులు అంటే కుమారులు అంటే ఎంతో ప్రేమ, విపరీతమైనటువంటి ప్రేమ ఉంది దశరథ మహారాజుకు తన పుత్రులంటే కదా. మరి వాళ్ళని ఏ విధంగా భావించుకుంటానంటే తన శరీరం నుండి పుట్టిన కదా, తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులుగా కదా. మరి ఆ శరీరానుసారంగా జన్మించడం జరిగింది కదా. కదా ఆ శరీరానుసారంగా జన్మించిన ఆ యొక్క పుట్టిన నాలుగు చేతులుగా భావించుకుంటా ఉన్నాడు ఆయన కదా. నాలుగు హస్తాలుగా అంటే అంత బలం తన యొక్క కుమారులు, అంత ప్రేమ తన యొక్క కుమారులు, తన శరీరం నుంచి పుట్టినటువంటి నాలుగు చేతులుగా కదా, నాలుగు చేతులుగా భావించుకుంటా ఉంటాం. మనకు రెండు చేతులు ఉంటేనే, శరీరానికి రెండు చేతులు ఉంటేనే మనం ఎన్నో పనులు చేసుకుంటా ఉంటాం. అలాంటి మరి నాలుగు చేతులు ఉంటే ఒకసారి ఊహించుకోగలం దేవతలకు, దేవుళ్ళకి అది సాధ్యం కదా. అంత ధైర్యం ధైర్యంగా భావించుకుంటా ఉన్నాడు ఇక్కడ దశరథ మహారాజు. ఈ నలుగురు కుమారులలో భరత శత్రుఘ్నుడు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు. ఈ యొక్క నలుగురు కుమారులలో మరి భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు కూడా దేశాంతరంలో, దేశ పర్యటనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కుమారులు కనిపించకపోవడం వల్ల, దేశాంతరంలో ఉండడం వల్ల దశరథ మహారాజు కొంచెం బెంగ పెట్టుకుంటా ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయ్యో ఆ కుమారులు ఇద్దరు లేరే, వాళ్ళు కూడా ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి కదా. భరతుడు శత్రుఘ్నుడు లేరు ఆ సమయంలో, వాళ్ళు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు కదా. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు కదా. నా భరతుడు శత్రుఘ్నులు ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఏం తింటున్నారు, ఈ సమయంలో ఏం చేస్తూ ఉన్నారు కదా. కదా ఇప్పుడైతే మరి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు అయిపోయినాయి. వాడు ముంబైలో ఉండని, ఢిల్లీలో ఉండని, కలకత్తాలో ఉండని, కుమారుడు ఎక్కడ ఉండని కళ్ళ ముందు ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. వీడియో కాల్స్ అని కదా, మామూలు కాల్స్ అని చెప్పేసి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటే అనుక్షణం నీకు మాట్లాడనిపిస్తుంది అనుకో, వెంటనే ఫోన్ చేయాలని మాట్లాడాలి. ఆ యొక్క సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి పిల్లలు దూరంగా ఉన్నా కానీ తన యొక్క తల్లిదండ్రులు బాధపడడం లేదు అంతగా. ఎందుకంటే ఆన్లైన్ ఆ వీడియో కాల్స్ ఆన్ చూసేసరికి కంటి ముందే ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ యొక్క అనుభూతి కలుగుతూ ఉంది. కానీ ఆ కాలం ఏం లేదు కదా, దశరథ మహారాజు భావిస్తాడు నా కుమారులు ఎలా ఉన్నారో కదా. మళ్ళీ మళ్ళీ వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే తలుచుకుంటా ఉంటారు. దశరథుడికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ, దశరథ మహారాజునికి మరి శ్రీరాముని పైన మక్కువ ఎక్కువ అంటే ప్రేమ ఎక్కువ కదా, మక్కువ ఎక్కువ. దానికి కారణం శ్రీరాముడు సద్గురు రాశి కావడమే. దానివల్ల కారణం ఏంటంటే మరి శ్రీరాముడు సద్గుణ రాశి అంటే సద్గుణం అంటే సద్గుణం అంటే మంచి గుణం కదా. మంచి గుణస్థులు కావడం వలన తండ్రి తల్లి
అందరి సేవలో నిమగ్నమైపోతాడు శ్రీరాముడు. కదా తండ్రి గారి సేవలో నిమగ్నమైపోతా ఉంటాడు, తల్లిని ఆ యొక్క తల్లి గారి సేవలో నిమగ్నమైతా ఉంటాడు కదా. అందరినీ ఒకే రీతిగా చూస్తూ అందరిపై ప్రేమ చూపిస్తూ ఉంటాడు, మంచి గుణస్థుడు కాబట్టి ఆ యొక్క శ్రీరాముని మీద దశరథ మహారాజుకు మక్కువ ఎక్కువ, మక్కువ అంటే ప్రేమ ఎక్కువ కదా. రూపంలోను గుణంలోను శ్రేష్ఠుడు, చూడడానికి అందంగా ఉంటాడు, తర్వాత గుణవంతుడు కూడా కదా. రూపంలోను గుణంలోను శ్రేష్ఠుడు కదా, దగ్గర మెరిసిపోతా ఉంటాడు శ్రీరాముడు. చాలా అందంగా ఉంటాడు, అందానికి అందం ఉంది, గుణానికి గుణం కూడా ఉంది శ్రీరాముడు. రెండు విధాలుగా మరి అతనికి మంచే ఉంది. మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు, మహావీరుడు మళ్ళా బలవంతుడు కదా. విలు విద్యలు అన్నింటిలో ఆరుదిన వ్యక్తి బలవంతుడు, ఇంకెలా మాట్లాడతాడు, మృదువుగా మాట్లాడతాడు, ప్రేమగా ఆప్యాయతగా అనురాగంగా కఠినంగా మాట్లాడాడు, కసులుకునేటట్టు మాట్లాడాడు, కోపగించుకునేటట్టు మాట్లాడాడు, ప్రేమగా మృదువుగా మాట్లాడతాడు. ఆ మాటలు వింటా ఉంటే ఆహా కఠినాత్మునైనా సరే కరిగిపోవాల్సిందే, అలా మృదువుగా మాట్లాడుతూ ఉంటాడు. మంచిగా కోపం అనేది తెలియదు కదా. కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలు చర్చించేవాడు కదా. కాలాన్ని వృధా చేయడంలో అతనికి మనసొప్పే కాదంట. కాలాన్ని వృధా చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా ఎవరితో ఆ యొక్క కాలాన్ని గడిపేవాడంటే మరి జ్ఞానులతో, జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో ఆయన జ్ఞానులతో కదా. మరి సజ్జనులు, సజ్జనులు అంటే మంచి వాళ్ళతో, మంచి స్నేహితులతో తన యొక్క కాలాన్ని గడిపేవాడంట కదా. వివిధ విషయాలను కూడా చర్చించేవాడంట ఆ కాలంలో. అందుకే సమయం ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువైనది. ఆ సమయాన్ని మనం మంచికే కేటాయించాలి, చెడుకు కేటాయించడానికి వీలు లేదు కదా. ఉన్నటువంటి సమయాన్ని మనం ఏం చేయాలంటే మంచి కేటాయించాలి, మంచి వారితో సహవాసం చేయడానికి కేటాయించాలి కదా. మంచి జ్ఞానవంతులతో ఉంటే కనుక ఇంకా నువ్వు జ్ఞానవంతులు అవుతా ఉంటావు. సజ్జనుడు, సజ్జనుడు మంచివారు, మంచి వారితో నీ యొక్క స్నేహం కొనసాగిస్తే, మంచి వారితో నీ యొక్క ప్రవర్తన, మంచి వారితో నీ యొక్క మాట, మంచి వారితో నీ కాలం కొనసాగించావనుకో కదా, కాలానికి తగ్గట్టుగా నీవు కూడా ఏ విధంగా ఉంటావంటే మరి మంచివాడిగానే ఉంటావు కదా. మంచి విషయాలు అనేకంగా తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది కదా. వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి గలవాడు. వినయశీలి, వినయం విధేయత కదా, వినయం మంచిగా క్రమశిక్షణ కలిగి ఉండేవాడు కదా. మరి ఇంకేం, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి గలవాడు కదా. తల్లిదండ్రులను ఇంకా తల్లిదండ్రులను మంచి సేవించేవాడు, సేవ చేసేవాడు. గురువుల పట్ల కూడా మరి భక్తి చూపించేవాడు, గురువులను కూడా సేవించేవాడు, సేవ చేసేవాడు కదా. మంచిగా ఆ మంచి జ్ఞానంతో ఉన్నవాడు. సోమరితనం ఏ మరపాటు లేనివాడు. సోమరితనం అసలు అంటే ఏందో తెలియదు. ఉదయం తొందరగా లేచి మంచిగా చక్కగా పనులు చేసుకొని కదా ఏ పనైనా సరే మరి ఉల్లాసంగా ఉత్సాహంగా చేయడం అతనికి అలవాటు కదా. సోమరితనం ఏ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే ఆ పని కదా, మరి రేపు చదువుకుందాంలే, రేపు రాసుకుందాంలే, అది సోమరితనం కదా. కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అభీ కర్ కదా. ఒక హిందీ పోయం ఉంటుంది, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అభీ కర్, అంటే రేపటి పనిని ఇప్పుడే చెయ్యి, ఈరోజు చెయ్యి, ఈరోజు పనిని ఇప్పుడే చెయ్యి కదా. అట్లా మరి సోమరితనం లేకుండా ఉంటే బాగుంటుంది. చూద్దాం ఇలాంటి వాడు ఇంకా ఏ మరపాటు లేనివాడు. ఫోన్లే మర్చిపోయే తత్వం కాదు, వదిలేసే రకం కాదు, తీసేసే రకం కాదు, అందరినీ నా వాళ్ళు అని అనుకునేవాడు కదా. కళలో ఆరితేరినవాడు, కళలో ఆరితేరినవాడు. వాడిని విద్యాపరంగా కావచ్చు, జ్ఞానపరంగా కావచ్చు కదా, ఆ యొక్క బాణాలు వేయడంలో కావచ్చు, అన్నిట్లలో కూడా అతను ఆరితేరినటువంటి వ్యక్తి. అసూయ, మత్సరం లేనివాడు కదా. అసూయ అసలే లేదు అతనికి, అసహించుకోలేదు ఆయన చూస్తే, అసూయ అసలే లేదు కదా. ఈర్ష, అసూయ అంటాం కదా, ఇలాంటి మరి అసూయ అతనికి లేనే లేదు. మామూలుగా అందరూ అయితే అసహించుకుంటా ఉంటారు కొంతమంది చూస్తే, కొంతమంది చూడగానే అతనికి ఏంటంటే అసూయ, కొంతమందికి చూడగానే కొంతమంది ఏమనుకుంటారు, తనకంటే ఒక వ్యక్తి మరి మంచి
సహోదరులను అసూయ కదా, తనకంటే ఎక్కువ మార్పు వచ్చాయనుకో అసూయ కదా, మరి టీచర్ వెరీ గుడ్ అని అన్నదనుకో వేరే విద్యార్థికి అసూయ. అట్లా అసూయతో ఉండడానికి శ్రీరాముడు అసూయ లేకుండా ఉన్నాడు. అసూయ మత్సరం లేనివాడు, మత్సర్యం కదా, మాత్సర్యం అసూయ మాత్సర్యం లేనివాడు కదా. మాత్సర్యం అంటే ఎలాంటి తప్పులు లేకుండా ఉండేవాడు. అతనిలో వెతికినా ఏ తప్పు కూడా కనిపించదు, మంచి జ్ఞానంతో ఉండేవాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు, ప్రజలను కన్న బిడ్డలాగా చూసుకునేవాడు, ప్రేమించేవాడు, ప్రేమ చూపించేవాడు కదా. ఇవన్నీ మంచి గుణాలకు పాదైన శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి కదా. ఇలాంటి ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి ఆ యొక్క శ్రీరాముడు మరి తల్లిదండ్రులకే కాదయ్యా ప్రజలందరికీ కూడా పరమ ప్రీతి, చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం, శ్రీరాముడు అంటే చాలా కదా. మరొక జ్ఞానవంతుడు, ఒక మంచివాడు, ఒక బుద్ధిమంతుడు కదా తన యొక్క తల్లిదండ్రుల దగ్గరనే ప్రేమ పొందుకోడు కదా. నీకున్నటువంటి జ్ఞానం ద్వారా, నీకున్నటువంటి తెలివి ద్వారా, నీకున్నటువంటి మంచితనం ద్వారా, నీకున్నటువంటి మంచి ప్రవర్తన ద్వారా, నీకున్నటువంటి మంచి నడవడిక ద్వారా ఈ సమాజంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. కేవలం ఇంట్లో మాత్రమే గుర్తింపు కాదు, నీకున్నటువంటి జ్ఞానంతో, నీకున్నటువంటి జ్ఞానంతో సమాజంలో కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కదా. శ్రీరాముడు లాంటి గుణగణాలతో ఉంటే గనక, శ్రీరాముడు లాంటి లక్షణాలతో ఉంటే గనక నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా నీకు విజయమే లభిస్తూ ఉంటుంది. నీకు ఎక్కడ వెళ్ళినా మంచివాడు అనే గుర్తింపు సమాజంలో ఖచ్చితంగా పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి శ్రీరాముడికి కదా. అసూయ లేదు, మృదువుగా మాట్లాడతాడు, వినయశీలి, మాత్సర్యం లేదు కదా. తల్లిదండ్రులకు మరి గురువులకు, గురువుల పట్ల భక్తి ప్రభక్తులతో ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, ఏ మొరపాటు లేదు కదా, మర్చిపోయేతత్వం లేదు అతనికి కదా. అట్లా మరి ఇన్ని విధాలుగా అతను సోమతనం కూడా లేదు, ఇన్ని విధాలుగా అతను మంచిగా ఉన్నాడు కాబట్టి తన తల్లిదండ్రులకే కాక ప్రజలందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి శ్రీరాముడు కదా. చూద్దాం మరి రెండో పేరా, చూద్దాం రెండో పేరా. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేనెంతగా సంతోషిస్తాను అని ఉవ్విళ్ళుతున్నాడు దశరథుడు కదా. ఏమనుకుంటున్నాడు దశరథుడు శ్రీరాముడు గురించి, ఎంత మరి సకల గుణాభిరాముడైనటువంటి శ్రీరాముడు, సకల అంటే అన్నిట్లో మంచి గుణం, గుణవంతుడైనటువంటి ప్రతి విషయంలో మరి గుణగణాలు కలిగినటువంటి యొక్క శ్రీరాముడు కదా, తమ ప్రభువు కావాలని ప్రజల కోరిక. మొట్టమొదటిగా ప్రజలకు కోరిక ఉంది కదా. ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇంత మంచి గుణవంతుడైనటువంటి, ఇంత మంచి మరి ఆ యొక్క జ్ఞానవంతుడైనటువంటి, ఇంత మంచి మృదువుగా మాట్లాడుతున్నటువంటి, మర్యాద పరుడైనటువంటి ఆ యొక్క శ్రీరాముడు ఈ రాజ్యానికి మరి మహారాజు ప్రభు అవుతే ఎంత బాగుంటుందో కదా అని చెప్పేసి ప్రజలు ఎంతగానో కోరుకుంటామన్నారంట కదా. చూసారా, ఈ యొక్క విషయం చాలు మనకు శ్రీరాముడు గుణగణాలు ఇంకా మనకు లోతుగా అర్థమవుతాం. ఎప్పుడైనా సరే ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకునే విధంగా ఉండాలి కదా. ఎప్పుడైనా సరే ప్రజలు మరి ఒక నాయకుని ఎలా ఎన్నుకోవాలంటే తనకు నచ్చేటట్టు ఎన్నుకోవాలి, తనకు నచ్చిన విధంగా ఎన్నుకోవాలి కదా. వివిధ ఆశలు చూపించి ఎన్నుకోవడంలో అది గొప్పతనం కాదు కదా. ఆ యొక్క లంచాలు ఇచ్చి మరి ఆ యొక్క వివిధ ఆశలు చూపించి కదా, ప్రోత్సాహాలు చూపించి అవి ఆ విధంగా ఎన్నుకుంటే ఏంటంటే అది తాత్కాలికమే అవుతూ ఉంటుంది. ప్రజలు ఫస్ట్ మొట్టమొదటిగా ఆ యొక్క నాయకుని నమ్మాలి. నాయకుడు నమ్మాలంటే ఆ యొక్క నాయకుడు మంచి గుణాలు కలిగి ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి, ప్రజల పక్షాన ఖచ్చితంగా చేస్తాడు అని ప్రజలకు తెలిసే విధంగా అతను ఉండాలి కదా. నటించే నాయకులు అప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటారు కదా. నిజమైనటువంటి ఆ యొక్క నాయకత్వ లక్షణాలు వేరుగా ఉంటాయి, నటించే నాయకత్వ లక్షణాలు వేరుగా ఉంటాయి. అలాంటి వారిని ప్రజలు ఎన్నుకోరు గాక, ఎన్నుకోరు
ఇక్కడ శ్రీరాముడు విషయానికి వస్తే గనక అతను మరి అన్ని విషయాల్లో కదా నటించడం లేదు. అక్కడ అతనికి ఉన్నటువంటి వ్యక్తిత్వం, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క మంచి లక్షణాలు అవన్నీ పుట్టుకతోనే వచ్చాయి కదా, పుట్టుకతోనే వచ్చాయి కాబట్టి అవి శాశ్వతంగా అవి అలానే ఉండిపోయాయి. కాబట్టి ప్రజలంటా ఉన్నారు, ఈ శ్రీరాముడు ప్రభు అవుతే, ఈ యొక్క శ్రీరాముడు ప్రభు అవుతే చాలా బాగుంటుంది, అదే మా కోరిక. ఎంతో కోరికతో ఉన్నారు అక్కడ ప్రజలు. చూద్దాం దీనికి తోడు, అంటే దీనితో ఈ ప్రజలు కోరుకుంటున్నారు, మరలా దానికి కూడా తోడు ఏదంటే నేను జీవించి ఉన్నప్పుడే. నేను జీవించి ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఎవరు, దశరథ మహారాజుడు అనుకుంటా ఉన్నాడు. నేను ప్రాణాలతో ఉన్నప్పుడే, నేను ఊపిరితో ఉన్నప్పుడే, నేను జీవించి ఉన్నప్పుడే నా కుమారుడు అనగా శ్రీరాముడు కదా మరి మహారాజుగా అయిపోతే, కదా యువరాజుగా అయిపోతే చాలు కదా. నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజు అయితే ఎంత బాగుంటుంది, ఇంకా నేనెంతగా సంతోషిస్తాను అని ఏం చేస్తున్నాడు, ఉవ్విల్లుతున్నాడు ఆతుల సంతోషం. ఇప్పుడు ఇష్టమైనటువంటి ఆ యొక్క మనం ఆ యొక్క మిఠాయిని కానీ స్వీట్ గులాబ్ జామున్ కానీ కదా, ఆ తేనెని కానీ మంచి తీయగా ఉన్నట్టు ఏదైనా ఇష్టమైన పదార్థాలు చూస్తామంటే తినాలి తినాలి, ఎలా ఉవ్విల్లుతుంటాం మనం, అబ్బా అంత తినాలి, తొందరగా తినాలి, తొందరగా తినేసాను అని దీనికి ఉవ్విల్లు దీనే కదా. అట్లా మరి శ్రీరాముడు కూడా ఆ మహారాజుగా అయితే బాగుంటుందని చెప్పేసి, రాజుగా అయితే బాగుంటుందని చెప్పేసి దశరథ మహారాజు కూడా ఉవ్విల్లుతున్నాడు కదా, తొందరపడుతున్నాడు, నాకు కావాలి కుమారుడు కావాలి ఖచ్చితంగా, నా ప్రాణంతో ఉన్నప్పుడే నా కొడుకుని ఆ యొక్క స్థానంలో నేను చూడాలి, ఆ సింహాసనంలో కూర్చొని నేను చూడాలి, నా కళ్ళారా నేను చూడాలి, ఆ ప్రజలు పరిపాలిస్తున్నటువంటి విధానం నేను చూడాలి అని తండ్రి ఎంతో ఆతృత పడతా ఉన్నాడు, ఎంతో మరి ఆశపడతా ఉన్నాడు అక్కడ, ఎక్కువ ఆశపడతా ఉన్నాడు కదా, ఖచ్చితంగా నా కుమారుడు కావాలని చెప్పేసి. ఏ తండ్రికైనా సరే కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది, నా కుమారుడు నాకంటే కొంచెం పైననే ఉండాలి, లేదా నా కుమారుడు నా ఎంతడు వాడైనా సరే కావాలి అని చెప్పేసి ఏ తండ్రికి ఉండదండి, ఖచ్చితంగా అది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆ యొక్క శ్రీరాముని గురించి కూడా దశరథ మహారాజు ఉవ్విల్లుతున్నాడు, నేను ప్రాణాలతో ఉన్నప్పుడే నా కొడుకు ఖచ్చితంగా రాజైపోతే బాగుంటుంది కదా, నేను ఎంత సంతోషిస్తాను, నా కళ్ళ ముందే నా కుమారుడు మీ అమ్మ మీనని కూడా అనుకోవచ్చు. ఈరోజున మరి పదవ తరగతి విద్యార్థులకు తెలియజేస్తాం ఉన్నాను కదా, మరి మీ గురించి కూడా మీ యొక్క తల్లిదండ్రులు ఎంతగానో ఉవ్విల్లుతున్నారు, ఆ విషయం మీకు తెలుసో తెలియదు కదా, కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రి కదా మీ తల్లిదండ్రులు కూడా అనుకుంటా ఉన్నారు నాకు తెలిసినంత వరకు అయితే కదా, నా కుమారుడు కూడా నేను చదివిస్తా ఉన్నాను, మరి ఎన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాను కదా, నా కొడుకు నా కూతురు ఈ యొక్క స్థానంలో ఉంటే చూడాలని నాకు ఆశగా ఉంది అని చెప్పేసి కదా, మీ యొక్క తల్లిదండ్రులు మరి మిమ్మల్ని టీచర్గా చూడాలని ఆశపడతా ఉన్నారు కదా, మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని ఒక పోలీసుగా చూడాలని ఆశపడతా ఉన్నారు కదా, మీకు తల్లిదండ్రులు మరి మిమ్మల్ని ఒక లాయర్గా ఒక డాక్టర్గా ఒక సైంటిస్ట్గా మీకు కావాలని చూడాలని ఆశపడతా ఉన్నారు, ఒక కలెక్టర్గా చూడాలని ఆశపడతా ఉన్నారు. దయచేసి గమనించి మీ యొక్క తల్లిదండ్రులు ఆశపడ్డ ప్రాణాన్ని మీరు ఆతృప్తిపరచండి కదా, మీకు సొంత తలంపులు కూడా ఏ విధంగా ఉండాలి, మీ తల్లిదండ్రులకు ఆ యొక్క కరెక్ట్గా కనెక్షన్ అయ్యే విధంగానే ఉండాలి. మీ తల్లిదండ్రులు మరి పోలీసు కావాలని ఆశపడతా ఉంటే మరి మీ యొక్క ఆశ ఎక్కడుంది కదా, వేరే వైపు ఉండడానికి వీలు లేదు. మీ తల్లిని పోలీస్ కావాలని ఆశపడతా ఉంటే మీరు టీచర్ కావడానికైనా ప్రయత్నం చేయాలి కదా, ఏదో ఒక రూపంలో నా కుమారుడు నా కుమార్తె స్థిరపడితే చాలు ఒక మంచి ఉద్యోగంలో అని అనుకుంటా ఉన్నారు, ఎవరైనా సరే ఉయ్యుడుతూ ఉంటారు. ఇక్కడ శ్రీరాముడి గురించి దశరథ మహారాజు ఏ విధంగా ఉయ్యుడుతూ ఉన్నాడు, అదే రీతిగా కదా మీ గురించి కూడా మీ తల్లిదండ్రులు ఉయ్యుడుతూ ఉంటారు. దయచేసి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కోరిక తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముని యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఏమైపోయిందిగా వెంటనే మంత్రులతో ఆలోచిస్తా ఉన్నాడు, మంత్రులందరూ సమావేశం ఏర్పాటు చేశాడు మహారాజు, మంత్రులందరూ కూర్చోబెట్టుకొని అయ్యా మరి మంత్రులారా నా యొక్క పెద్ద కుమారుని యువరాజుగా చేద్దామనుకుంటాను, మీ యొక్క అభిప్రాయాలు నాకు చెప్తే నేను దాని తగ్గట్టుగా నేను నడుచుకుంటానని చెప్పేసి మంత్రులందరినీ కూడా ఆ యొక్క దశరథ మహారాజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
కదా రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంత రాజులను ప్రజలను పిలిపించాడు ఆ సమావేశానికి ఎవరెవరు పిలిచాడు ప్రముఖులను రాజ్యంలోని ప్రముఖమైనటువంటి వ్యక్తులను జానపదులను కదా జానప ఆ కళాకారులను కదా ఇంకేంది సామంత రాజులను పక్క రాజులనటువంటి రాజులను కూడా కదా ఇంకా ప్రజలందరినీ పిలిపించడం కూడా జరిగింది కదా శ్రీరాముని యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు అందరి ముందు అక్కడ ఉన్నటువంటి అందరి ముందు మరి శ్రీరామ యువరాజ పట్టాభిషేకం గురించి చెప్పేస్తాము చెప్పేశాడు ఇది అందరికి నచ్చినట్లయితే నచ్చినట్లయితేనే అనుమతిని ఇవ్వమన్నాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు ఏమంటావన్నాడు ప్రజలందరి గురించి అంటాను అందరితో అంటాను అయ్యా ప్రజలారా అందరు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాను నా కుమారుని యువరాజ పట్టాభిషేకం చేయబోతా ఉన్నాను కదా ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే ఈ విషయంలో మీరు ఎవరైనా మరి అభిప్రాయం తెలియజేయాలనుకుంటే కదా ఈ విషయంలో మరి ఎవరికైనా మరి ఇది అందరికీ నచ్చినట్లయితే మీరందరూ నాకు అనుమతిని ఇవ్వండి ఏమైనా సందేహాలు ఉంటే కూడా చెప్పండి కదా దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏమైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు మరి నేను మా యొక్క కుమారుని వారి పట్టాభిషేకం చేయాలని అనుకున్నాను మరి దీనికంటే మంచిది ఇంకేదైనా ఉన్నదా ఏ మరి శ్రీరాముడు వద్దు ఇంకా వేరే వారు కావాలా లేదా వేరే ఆ యొక్క అభిప్రాయం తెలియజేస్తారని చెప్పేసి ఆ యొక్క సందేహాన్ని మొత్తం కూడా అడగమని అడుగుతా ఉన్నాడు ఆ యొక్క ప్రజలతో ఇంకేమైనా ఉంటే చెప్పండి ఎవరైనా అభిప్రాయం కావాలా ఎవరైనా ఆటంకం చేయాలనుకుంటే ఏ వద్దయ్యా అని చెప్పేసి అనేవారంటే రండి ముందుకు అని చెప్పేసి అంటా ఉన్నాంట చూద్దాం ప్రజలు అందరూ ఏమన్నారు ప్రజా ప్రజాను రంజక పాలన అంటే ఇది ప్రజాను రంజక పాలన అంటే ప్రజాను రంజక పాలన అంటే ప్రజల యొక్క కదా సభలో ప్రజల యొక్క కోరిక మేరకు ప్రత్యక్షంగా అప్పుడే అనుకుంటారు ఇక ప్రజల యొక్క కోరిక మేరకు సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు ప్రజలందరూ కూడా ఏం చేశారు శ్రీరామ పట్టాభిషేకం కావాలి శ్రీరాముడు ఖచ్చితంగా యువరాజు కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళు హర్షధ్వానాలు కదా సంతోషాన్ని వ్యక్తపరిచారు మాకు కావాల్సింది శ్రీరాముడేనయ్యా అంతటి గుణాభి ఆ గుణగణాలు కలిగినటువంటి శ్రీరాముని మేము వద్దనుకుంటామా మేము వదిలేసుకుంటామా ఎంత మంచివాడు ఎక్కడ ఎంత మరి తెలివైన పరుడు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కదా అన్నింటిలో మరి ఆరుదైనటువంటి వ్యక్తి అన్నింటిలో మంచి గుణాలు కలిగిన వ్యక్తి ఇంతటి గుణాభి రాసినటువంటి ఆ యొక్క వ్యక్తిని మేము కాదనుకుంటామా ఖచ్చితంగా ఇతను మాకు యువరాజుగా పట్టాభిషేకం చేయాల్సిందని చెప్పేసి అందరు సంతోషమని అక్కడ తెలియపరచడం కూడా జరిగింది కదా మరి చూద్దాం మనం తర్వాత క్లాస్లో ఇంకా శ్రీరాముడు గురించి దశరథ మహారాజు గురించి మరి ఆ యొక్క శ్రీరాముడు మరి యువరాజ పట్టాభిషేకం చేశాడా చేయలేదా కదా అనే విషయాలు మనం తర్వాత క్లాస్లో చూసుకుందాం కృతజ్ఞతలు